బుద్ధి చెప్పువాడు గుద్దిని నేమయ్యా అన్నాడు వేమన. ఎప్పుడైనా సరే మనల్ని అదే పనిగా కీర్తించి ఆకాశానికి ఎత్తేవాళ్ళ కంటే కూడా విమర్శనాత్మకంగా ఉండేవాళ్ళు వాళ్ళనే వ్యక్తులకు, సంస్థలకు, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు మేలు జరుగుతుంది. ఈ విమర్శలు విస్తృతమైన అభిప్రాయాలకు ప్రతిబింబంగా మనం తీసుకోవాలి తప్ప ఎవరో వ్యక్తుల గురించి అని మనం వ్యక్తులు చేస్తున్నామని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గత 2 రోజుల నుంచి కూడా చాలామంది ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద నా వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీద చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నేను ఏదో ఒకవైపే చూస్తున్నానని, కొంతమందిని అంటున్నానని రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది మిత్రులు అంటుంటారు వీటన్నిటికీ ఎందుకు జవాబులు చెప్తారు, ఇవన్నీ వేల మందికి అని సమాధానం ఇస్తారని. ఇలా అనేవాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. అభిమానించేవాళ్ళు, బలపరిచేవాళ్ళు, ఉన్నదన్నట్టు చెప్తున్నారనేవాళ్ళు వేలల్లో ఉన్నారు. నిజానికి వీళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టదగినంత మంది ఉన్నారు. అయినా సరే వీళ్ళు కూడా నా మిత్రులే కాబట్టి వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు విమర్శను జీర్ణం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీద ఆంధ్రజ్యోతిలో గమనం శీర్షికలో రాయగలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది లేరు. నిజానికి వాళ్ళు కూడా వాళ్ళ మధ్య అన్ని వైరుధ్యాలున్నా జగన్ మీద రాసిన దాన్ని వేశారు. వాస్తవానికి అన్ని కోణాలు కూడా రాస్తాం. రాసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోయాడని చెప్తే ఇంక రేపు పొద్దునే సమరం ముగుస్తుందా? కాబట్టి వైఎస్ఆర్ పార్టీ గురించి, జగన్ గురించి, లేదా తెలుగుదేశం గురించి, చంద్రబాబు గురించి ఏకపక్షంగా చెప్పాలి, ఇక ఎదురు లేదని చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరి గురించి మాట్లాడకూడదు అనే ధోరణి అది ప్రజాస్వామికమైంది కాదు. పాదయాత్ర ప్రాధాన్యత చెప్పాను, లేకపోతే ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు దాన్ని చాలా తీవ్రంగా ఖండించిన వాళ్ళలో, అలాగే విచారణ బాగా జరగాలని చెప్పిన వాళ్ళలో నేనున్నాను. కానీ నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళ కోపం రావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా విమర్శ ఉంటుంది కాబట్టి, వైఎస్ఆర్ పార్టీకి ఎందుకని వాళ్లను ఒకటి రెండు విమర్శలు చేసినా సరే వాళ్లకు పవన్ కళ్యాణ్ పేరు మీరు ఎత్తకూడదు. పవన్ కళ్యాణ్ పక్షం తీసుకుంటున్నారు. మీరు ఇదివరకు నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను నిష్పక్షపాతంగా ఉన్నాను కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ మాత్రమే ఉన్నప్పుడు, లేదా బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు కూడా ఉన్నప్పుడు వాటి గురించి మాట్లాడితే సరిపోయేది. జనసేన అనే ఒక పార్టీ ఉండి ఆ పార్టీ అధినేత చాలా ప్రజాదరణ కలిగిన ఒక కథానాయకుడు, ఆయన రోజు జనం మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు దాని గురించి చెప్పకుండా ఉండటం ఎలా సాధ్యం? అంటే పవన్ కళ్యాణ్ అనే పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మీడియాలో ఆయన తక్కువగా చూపిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో ఆయన గురించి ఎంత ఆసక్తి ఉందో ఎవరు చూడటం లేదా? వీళ్ళు ఈ విమర్శలు చేసేవాళ్ళందరూ ఆ చూసేవాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు? కాబట్టి మనమేదో కళ్ళు మూసుకుంటే తెల్లవారకుండా ఉంటుంది అనుకోవటం, లేదు మన కోడి నోరు నొక్కితే అది ఇంకే కోడి కుయకుండా ఉంటుంది అనుకోవటం, ఇది చాలా పొరపాటు. తప్పకుండా జనసేన కూడా విమర్శకి అతీతం కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నా పొరపాట్లు చేస్తే మనం చూపించవచ్చు, కానీ ఆయన ఇప్పటివరకు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో కూడా లేరు, ప్రజాప్రాతినిధ్యం కోసం ఇప్పుడు ఎన్నికల్లో గట్టిగా పోరాడుతున్నారు. ఆ విషయం చెప్తే ఎందుకు ఇంత కినుక? అందులో ప్రతిపక్షానికి ఎందుకు? ప్రభుత్వానికన్నా కొంచెం ఉండొచ్చు, మాతో ఉన్నారు, దూరం అయిపోయారు, మమ్మల్ని విమర్శిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ జనసేన యొక్క ఉనికిని, పవన్ కళ్యాణ్ యొక్క పాత్రను గుర్తించడం అనేది, దాన్ని గౌరవించడం అనేది అలవాటు చేసుకోవాలి. సరే పవన్ కళ్యాణ్ కొద్ది రాయబారి నాదని రాయబారం పంపారని ఆయన అన్నారు. ఎవరిని పంపారో చూపించానని వీళ్ళు చెప్తున్నారు. రాజకీయాల్లో అనుసరులు అందరూ చెప్పేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. పంపకపోతే మేము పంపలేదు, ఇవి అసత్య ప్రచారాలను ఖండించవచ్చు తప్ప మళ్ళీ దానికి మెలికి పెట్టి ఎవరిని పంపించామో చూడండి, చూపించండి అని సవాళ్ళు విసరడం అంటే ఒక విధంగా చర్చ మళ్ళీ ఇంకోవైపు వెళ్ళటం అనమాట. పంపించారని ఆయన చెప్తున్నారు, దాన్ని మనం వింటాం. పంపించలేదని వీళ్ళు చెప్పారు, దాన్ని కూడా వింటాం. మళ్ళీ ఆయన తన వ్యాఖ్య మీద వివరణ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన స్పష్టత వస్తుంది. ఇవ్వలేదు, అది అంతటితో సమాప్తం అయిపోతుంది. అంతేకాని దాని మీద కూడా ఆ పార్టీలు మాట్లాడినట్టే, ఆ పార్టీల అభిమానులు స్పందించినట్టే వ్యాఖ్యాతలు, విమర్శకులు కూడా ఉండాలనుకోవటం అది చాలా అసంబద్ధమైన విషయం. అది అప్రజాస్వామికం కూడా. 100 పువ్వులు వికసించని, 1000 గొంతులు వినిపించని అన్నట్టుగా కొత్త శక్తులు రాజకీయాల్లోకి రావాలి, ప్రజాస్వామీకరణ ఇంకా జరగాలి, ఆధిపత్యాలు సడలాలని చెప్పి కోరుకునేవాడిని. కానీ నేను ఉన్నవాళ్ళే గుత్తాధిపత్యాలు ఇలాగే ఉండాలని కాదు. ఎలా జరుగుతుంది, ఎవరు ఎంత ప్రజాస్వామికంగా ఉంటారనేది, ప్రజల మెప్పు పొందుతారనేది ఓటర్లు చెప్తారు. ఇక 2వ విషయం, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా మీద కూడా నేను వివరంగా మాట్లాడాను.
తెలంగాణ మీడియాలో మాట్లాడాను, తర్వాత 99 టీవీలో కూడా మాట్లాడాను. ఈ రెండు చోట్ల కూడా రామారావు గారి పట్ల కానీ నేను ఎంత గౌరవంగా మాట్లాడాను, చిత్రం తీసిన క్రిష్ గురించి నేను ఎంత మంచిగా చెప్పాను అందరికీ కూడా తెలుసు. కానీ విమర్శలు కొన్ని, లోపాలు కొన్ని, విస్మరించిన అంశాలు కొన్ని చాలా సున్నితంగా బాధ్యతగా నేను ఎత్తి చూపిస్తే వెంటనే నా మీద చాలామంది మళ్ళీ వ్యాఖ్యలు, ఒకరిద్దరు ఫోన్లు, మీరు వ్యతిరేకిస్తున్నారు, మీరు ఈ మధ్య అటువైపు ఉన్నారు. అటువైపు ఉంటే కథానాయకుడు సినిమాను విమర్శించాల్సిన అవసరం ఏముంది, సమస్య అది కాదు కదా. ఎన్టీఆర్ను కూడా కేవలం ఒక పార్టీకో లేకపోతే ఒక తరగతికో మనం పరిమితం చేద్దామన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎన్టీ రామారావు ఔన్నత్యాన్ని నేను ఎక్కువగా చెప్పాను, వైవిధ్యాన్ని ఎక్కువగా చెప్పాను. ఈ విషయాలు ఆవిష్కరించడంలో హోంవర్క్ తగినంతగా జరగలేదు. అలాగే ఆయన ఒక వ్యక్తిగా ఒక నటుడిగా అంత సాధన ఎలా చేశారనే దాన్ని మరింత బాగా చూపించుండాల్సింది. రెండో భాగంలో వీటిని సర్దుకుంటే బాగుంటుందని నేను చెప్పాను, ఎడిట్ చేస్తే కూడా బాగుంటుంది. నిజంగా ఇప్పుడు ఆ చిత్రానికి వస్తున్న వసూలు ఇది ఎన్టీఆర్కు మనం తెచ్చిపెట్టిన పరాజయం కదా. అంత మహానటుడు జీవితాన్ని తీసిన తర్వాత దాన్ని తెలుగు ప్రజలు ఆదరించి ఉండేవాళ్ళు కదా. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, ఒకటి చిత్రం తీసిన తీరులో ఉన్నటువంటి లోపం ఒకటి, రెండవది రాజకీయంగా రాష్ట్రంలో వస్తున్నటువంటి మార్పులు కూడా ఇందుకు కారణమై ఉండవచ్చు అన్నది కూడా రెండవది. వీటిని మేము పట్టించుకుంటామంటే వేరే పట్టించుకోమంటే మీ ఇష్టం. అది దర్శకుడు క్రిష్ కూడా మాట్లాడుతున్నారు, వారితో నాకేమీ వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కలిసింది లేదు, కానీ ఆయన పట్ల నాకు సానుకూల దృక్పథమే ఉంది, అది నేను నా వ్యాఖ్యలో కూడా చెప్పాను. కానీ ఆయన మాత్రం తన చిత్రం మీద ఎవరేం మాట్లాడినా నేనేమీ పట్టించుకోనన్నట్టుగా, మేము అనుకున్నా తీసేసాము, వీళ్ళందరితో నాకు పని లేదన్నట్టుగా మాట్లాడటం, విమర్శలు స్వీకరిస్తాము, వీలైనంత వరకు చేసాము, ఇక ముందు కూడా చేస్తాము అని కాస్త నమ్రతగా వాస్తవికంగా చెప్తే చాలా బాగుంటుంది తప్ప, నేను మునిగింది గంగా, నేను వచ్చింది రంభ అనేది తీసిన సినిమా అన్నట్టుగా మాట్లాడడం అది అది ఎవరికీ కూడా అంత శోభనిచ్చేటటువంటి విషయం కాదు. ఇంకా చాలా విజయాలు సాధించాలైనా, ఇంకా చాలా ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో కృషి ఎంత ఉందో, కొంత నిరుత్సాహపరిచే అంశాలు, అసంతృప్తికి గురి చేసేవి కూడా ఉన్నాయి. కొన్ని విషయాలు ఆయన ఒప్పుకున్నారు కూడా ఇంటర్వ్యూలో, ఉదాహరణకు కేవీ రెడ్డికి సంబంధించిన విషయం కానీ, అలాగే విద్యాబాలన్ పాత్ర మీద వివరణిచ్చాడు. ఇంకా కొన్ని ఇలాంటివి ఉన్నాయి, ఉదాహరణ రామకృష్ణ కుమారుడు శివుడి పాత్ర వేస్తున్నప్పుడు చనిపోవడం దర్శకం, ఆ విషయం కూడా ఆయన చెప్పాను. మరి ఇలాంటివి కనీసంగా చూపించవచ్చు కదా, ఇవేం పెద్ద ఖర్చుతో నిడివితో సంబంధం లేని అంశాలు అంటే ఆ ఫ్రేమ్లోనే కొంత కొరత లోపం ఉందేమో అని చెప్పి ఇప్పుడు కూడా క్రిష్ ఇంటర్వ్యూలన్నీ చూసిన తర్వాత కూడా నాకు అనిపిస్తుంది. కేవలం రాజకీయ కోణంలో, సామాజిక కోణంలో వీటికి సమాధానాలు ఇచ్చే కంటే వీటన్నిటికీ అత్యంతంగా అసంఖ్యాక ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఎన్టీఆర్కు న్యాయం చేయడం, ఎన్టీఆర్ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయడం అన్న కోణంలో ఆలోచించాలని నేను కోరుతున్నాను. రెండో భాగం అయినా సరే మరింత సంపూర్ణంగా తీర్చిదిద్ది ఈ కొరతలు సరిచేస్తారనుకుంటున్నాను. అయితే రాజకీయ భాగంలో తప్పనిసరిగా వివాదాలు ఉంటాయి, ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా ఉంటుంది. ఏదున్నా వాస్తవికంగా సత్యానికి కట్టుబడి జరిగిందని ఆధారంగా చేస్తే మటుకు చాలా బాగుంటుంది.